హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంది కడుపున మనిషి పుట్టాడంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోలు మీరు చూసే ఉంటారు ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి అరుదైన సంఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లిలోని వీరారెడ్డిపల్లిలో చోటు చేసుకుందంటూ ప్రచారం కూడా చేస్తున్నారు వాస్తవానికి ఈ ఘటన కెన్యాలోని మురంగాలో చోటు చేసుకున్నట్లు తెలిసింది అక్కడ ఉన్న పందుల సాల పిగ్ ఫామ్లోని ఓ పందికి మనిషి రూపంలో ఉన్న పందిపిల్ల జన్మించినట్లు సమాచారం అయితే ఇది కూడా ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనకు అనుమానమే ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో అది బొమ్మలా కదులుతోంది శుక్రవారం చంద్రగ్రహణం కావడంతో ఈ వింత చోటు చేసుకుందని నమ్ముతున్నారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరిగింది పంది కడుపున మనిషి పుట్టాడు ఈ న్యూస్ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది అలాగే మరొక వింత సంఘటన కూడా చోటు చేసుకుంది పంది కడుపులో ఏనుగుపిల్ల పిల్ల జన్మించిన వింత సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఓ పంది పిల్లకు జన్మనిచ్చిందిట పందికి ఏనుగు పిల్ల జన్మించడం పట్ల స్థానికులు ఆశ్చర్యపడ్డారు గ్రామానికి చెందిన రాయపురం సారయ్య అనే వ్యక్తి పందులను పెంచి పోషించేవాడు ఈ ఉదయం పంది ప్రసవించగా ఏనుగు ఆకారంలో ఉన్న వింత జీవి జన్మించింది తొండము దంతాలు పాదాలన్నీ ఏనుగును పోలి ఉన్నాయి అయితే పుట్టిన కొద్ది క్షణాలకే ఆ వింత ఆకారం గల జంతువు మృతి చెందింది గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం తండోపతండాలుగా ఆ వింతను చూడడానికి వస్తున్నారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు ఇదిలా ఉంటే పంది కడుపులో ఏనుగు పిల్ల జన్మించడంలో ఎటువంటి అద్భుతాలు లేవంటున్నారు జన విజ్ఞానవేత్తలు దీని వెనక దేవుని మాయ మర్మాలు ఏమీ లేవని జన్యులోపల కారణంగా ఇది జరిగిందంటున్నారు పంది కడుపులో ఏనుగు పిల్ల కాదని జన్యులోపం కారణంగా ఏనుగు రూపంలో పంది జన్మించిందని వారు చెప్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి